అందరికీ నమస్కారం అండి ఇవాళ జూమ్ మీటింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా నాకు కొన్ని డౌట్స్ ఉంటాయి ఇంతకుముందు ఏ డౌట్స్ అంటే కన్నా ఇవి రిలేటెడ్ కాదు యాక్చువల్గా కానీ మీకు కొంచెం చెప్పాలండి ఇది చాలామంది క్రిప్టో గురించి గైడెన్స్ ఇస్తారు దాని తర్వాత యూట్యూబ్ ఛానళ్ళు పెడతారు వాళ్ళు దాని గురించి చా కాయిన్ గురించి అయితే కన్నా మీరు ఇప్పుడు కొనండి అప్పుడు కొనొద్దండి ఇలా కొనండి అలా కొనండి లేదంటే బీఎస్సీ సెన్సెక్స్ కానీ వస్తా మన ఇండియన్ ఐఎన్ఆర్ కూడా ట్రేడింగ్ అనేది వస్తే కన్నా ఇటు చేయండి అటు చేయండి ఈ ఈ లెవెల్ కొనండి ఆ లెవెల్ కొనండి అని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారనమాట నేను అనుకుంటాను వీళ్ళకి టైం ఎక్కడి నుంచి వస్తుంది అసలు యాక్చువల్గా అంత ట్రేడింగ్ వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటే కన్నా వీళ్ళే దాని నుంచి ట్రేడింగ్ చేసుకొని వీళ్ళే సంపాదించవచ్చు కదా ఎందుకు అంత అవసరము ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నేనంటే యూట్యూబ్ ఊరికే జస్ట్ నార్మల్గా చేస్తున్నాను అండి ఎందుకంటే మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైతే చాలు అని చెప్పేసి పెడుతున్నాను కానీ చాలా వరకు అయితే ఎగిన ఛానల్స్ని ఇట్లా క్రియేట్ చేయాలి అలా క్రియేట్ చేయాలి ఇంత క్వాలిటీ మంచి అలా మెయింటైన్ చేయాలి అది ఇది అని చెప్పేసి చేస్తూ అనమాట అది దానికి చాలా టైం ఎక్కువ కావాలి వీళ్ళు ఎంత టైం ఎట్లా స్పెండ్ చేస్తున్నారో అని చెప్పేసి అనిపించేది కానీ ఈరోజు కరంద్వేది గారి మీటింగ్ వల్ల నాకు అది అర్థమైందండి ఏంటి అంటే ఎవరికైనా కానీ ఊరికి అమౌంట్ అయితే రాదండి అదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అది ఎలా అనేది నేను ఈ వీడియో తర్వాత ఈ వీడియోలో ఎండ్లో చెప్తానండి సో అందుకోసమే ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోయింది నాకు ఎందుకు వాళ్ళు అనవసరంగా వాళ్ళే ట్రేడింగ్లో కానీ వాళ్ళే స్పెండ్ చేసేసి ఆ టైంని వాళ్ళే ఎక్కువ ప్రాఫిట్స్ పొంది ఇప్పటికి మిలియనీర్ బిలియనీర్ కావాలి కదా ఎవరైతే మనకి వీడియోస్ ఇస్తూ ఉంటారు ఇంక్లూడింగ్ నాతో పాటు అనుకోండి ఇక ఎందుకంటే నేను కూడా ఇచ్చే 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 ఇస్తున్నాను కాబట్టి సో అవి పక్కన పెడితే ఫస్ట్ పాయింట్ ఈరోజు జూమ్ మీటింగ్లో జరిగినది ఒక మూడే మూడు పాయింట్లు అంటే మనకి యూజ్ అయ్యేటివి మూడే మూడు పాయింట్లు ఒకటి వచ్చేసి మన విత్ డ్రాల్స్ సెకండ్ వచ్చేసి ఈసీఎన్ టీఆర్సీ ట్వంటీలో వాలెట్లో ఉండే ఈసియన్స్ దాని తర్వాత మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారంట ఈ మూడే అండి మనకి యూజ్ అయ్యేది రిమైనింగ్ ఆల్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అవసరం లేని మనకైతే తగిన వాళ్ళు ఎందుకంటే అది కంపెనీ మ్యాటర్ అదంతా ఎందుకంటే డెవలప్మెంట్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అవి అని చెప్పి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఎవరైతే ఈ కాయన్ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం ఉంటుంది ఇక్కడైతే నాకు తెలిసి సెవెంటీ టు నైంటీ పర్సెంట్ మెంబర్స్ ఈవెన్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఎవ్రీ వీక్ అమౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి జాయిన్ అయ్యాము తప్ప ఏదో ఫ్యూచరు మనం ఏదో ఈ కాయన్ని ఉద్దరించాలి అవి చేయాలి ఇవి చేయాలని అయితే మనం దీంట్లో అయితే దిగలేదండి సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుందాము ఫస్ట్ పాయింట్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ రిసీవ్డ్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ నాట్ రిసీవ్డ్ ఏం చెప్పారంటే క్లియర్గా తిను ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అయి అంటే మీ వాలెట్లో సపోజ్ థౌజండ్ రూపీ థౌజండ్ డాలర్స్ పెట్టేసి మీరు థౌజండ్ డాలర్స్ పెట్టి మీరు అకౌంట్ తీసుకుంటా ఇప్పుడు వరకు మీరు అన్ని వ్యాలెట్లలో చూస్తారంట అండి అంటే మాస్టర్ వ్యాలెట్లో కానీ మైనింగ్ వ్యాలెట్లో కానీ క్రిప్టో డిపాజిట్ వ్యాలెట్లో కానీ స్టేక్ వ్యాలెట్లో కానీ ఏపీఐ వ్యాలెట్లో యాక్చువల్ కొత్తగా జనవన వాళ్ళకి ఏపీ వ్యాలెట్ లేదు స్టేక్ వ్యాలెట్ ఉండదు కానీ మాస్టర్ వ్యాలెట్ తర్వాత వచ్చేసి క్రిప్టో డిపాజిట్ వ్యాలెట్ తర్వాత మైనింగ్ వ్యాలెట్ ఈ మూడిట్లో ఈ మూడిట్లో ఎంత అమౌంట్ ఉంది ఇప్పుడు వరకు ఎంత డిపాజిట్ చేశారు ఇప్పటివరకు ఎంత ఇచ్చారు అనేది మొత్తము ఐడెంటిఫై చేస్తారంట అండి అలా ఐడెంటిఫై చేశాక నెక్స్ట్ వాళ్ళకి ఇంకా ఎంత ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేసుకొని మొత్తం ఇస్తారు కానీ ప్రస్తుతానికి మాత్రము ప్రస్తుతానికి మాత్రము మీ వ్యాలెట్లో కొంచెం అమౌంట్ అనేది చూపిస్తారంట అండి అంటే ఎలాంటి అమౌంట్ అంటే మీరు ఎంత కొన్నారు ఎంత కొన్నారు అనేది ఒకటండి సపోజ్ కొన్న రేటు కొన్న రేటు ఇప్పుడు వరకు ఇచ్చిన రేటు ఇప్పుడు వరకు ఇచ్చిన రేటు దాని తర్వాత ఇప్పుడు వరకు ఇంకా ఎంత ఇవ్వాలి సో ఇది అండి బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఇది తీసుకొని ఇప్పుడు వరకు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎంత ఇచ్చారు ఇంకా ఎంత ఇవ్వాలి ఇది బేసిక్ నాలెడ్జ్తో వాళ్ళు కొంచెం అమౌంట్ అనేది ఒక సపరేట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తారంట అండి అంటే ఇప్పుడు మనకి మాస్టర్ వాళ్ళు ఇన్కమ్ సమ్మరీ మాస్టర్ వ్యాలెట్ ఇవి సమ్ ఆప్షన్స్ ఉన్నాయి కదండి క్రిప్టో డిపాజిట్ వ్యాలెట్ అవన్నీ ఆ విధంగా ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఒకటి ప్రొవైడ్ చేస్తారంట అండి ఆ విత్డ్రాల్ దాంట్లో మీకు ఇవ్వాల్సిన అమౌంట్ని ఇట్లా క్రెడిట్ చేస్తారంట అంటే ఇది కరెక్ట్ ఫిగర్ కాదంట అండి అంటే కరెక్ట్ అమౌంట్ మీకు ఇచ్చే కరెక్ట్ అమౌంట్ కాదంట మళ్ళీ వాళ్ళు రివైజ్ చేసి అవి చేసి ఇవి చేసి మొత్తం దీన్ని మళ్ళీ స్క్రూటినైజ్ చేసేసి దాని తర్వాత మనకి ఎంత ఇవాళ్ళు ఫైనల్గా అని చెప్పేసి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారంట వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారంట అంతవరకు కొంచెం అమౌంట్ అనేది ఇచ్చి నెక్స్ట్ వీక్ నుంచి విత్ డ్రాల్స్ పెట్టుకోమని చెప్పేసి చెప్తారంట అండి ఓకేనా సో ఇక్కడ మనకి ఒక్కరు డిసప్పాయింట్ కావాల్సినది ఎవరు అంటే కన్నా ఎవరైతే ఈ కాయన్ నుంచి ఎవ్రీ వీక్ వస్తుంది ఎవ్రీ వీక్ ఇంత ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పేసి కొంచెం కలాలని ఉంటారు కదండి అండి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇంకా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అమౌంట్ రాదేమో అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుండే కదా ఆ అమౌంట్ అనేది వచ్చేసి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఇస్తారని చెప్పాం కదండి అంటే వన్ ల్యాక్ అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ త్రీ ల్యాక్ అంటే ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అంటే ఇప్పటివరకు మీకు సపోజ్ వన్ ల్యాక్లో ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చింటే కదా రిమైనింగ్ ఫిఫ్టీ థౌజండ్ ఇంకొక ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ వస్తుంది ఎక్స్ట్రా సో ఈ విధంగా మీరు చూసుకుంటారండి అలా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరి ఎవరికైతే వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ రిసీవ్ అయ్యిందో అంటే ఎవరైతే కొంచెం ముందు జాయిన్ అయ్యంటారో వాళ్ళకి ఆల్రెడీ వన్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇచ్చి ఉంటారు కదండి వాళ్ళకు ఒక కేటగిరీ చేస్తారు ఎవరికైతే వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వలేదో వాళ్ళని ఒక కేటగిరీ చేసేసి సపరేట్ చేసి వాళ్ళకి ఎంత ఇవ్వాలి వీళ్ళకి ఎంత ఇవ్వాలి అని చూసుకున్న తర్వాత అంటే మెయిన్గా వీళ్ళనే కాన్సన్ట్రేట్ చేస్తారండి అంటే ఎవరికైతే రిసీవ్ అవ్వలేదో వాళ్ళకి మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇప్పుడు అంటే రిసీవ్ అయిన వాళ్ళకి మరి ఎప్పుడు విత్డ్రా చేస్తారనేది క్వశ్చన్ మార్క్ సో కాబట్టి వాళ్ళు ఒక్కటే డిసప్పాయింట్ అవ్వాలండి సో రిమైనింగ్ అందరూ అంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అయి ఉంటారో ఎవరికైతే ఇంకా వన్ ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అవ్వలేదో వాళ్ళందరికి కూడా ఫిఫ్టీన్ ఇన్స్టాల్మెంట్స్లలో ఫిఫ్టీన్ ఇన్స్టాల్మెంట్స్లలో వాళ్ళకి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారంట అంతకంటే ముందు మీకు మాస్టర్ వాళ్ళ విత్డ్రాల్స్ వ్యాలెట్ అనేది క్రియేట్ చేస్తారంట అందులో ఒక అమౌంట్ కొంచెం అమౌంట్ ఇస్తారో అది కరెక్ట్ అమౌంట్ కాదు అని చెప్పేసి అయితే అన్నారండి సో దానికోసం అని చెప్పి ఎవ్వరు కూడా వర్రీ అవ్వకండి వాళ్ళు ఒక్కసారి ఫైనల్ కంక్లూజన్ ఇస్తారంట అంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం ఇచ్చిన తర్వాత మనకు ఇదే అండి వన్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఎవరికన్నా డౌట్ ఉంటే కన్నా టోకెన్ రైజ్ చేయండి అంటారంట అప్పుడు టోకెన్ అయితే రైజ్ చేయండి మీకు ఒకవేళ వన్ ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అవ్వలేదన్న డౌట్ ఉన్నా కానీ సో మిగతా విషయాలలో ఉంటే కానీ ఇప్పుడు అయితే కన్నా ఒక అమౌంట్ అనేది మీ విత్డ్రాల్స్ వ్యాలెట్లో వేస్తారంట అది మీరేం వర్ అవ్వాల్సిన అవసరం లేదు సో దాని తర్వాత మీరు అనేది తీసుకోవచ్చు అండి ఇక నెక్స్ట్ బిగ్ షాకింగ్ ఏమంటే సెకండ్ పాయింట్ అండి నాకు ఈ సెకండ్ పాయింట్ అయితే నాకు కూడా నచ్చలేదు మరి ఎంతమందికి నచ్చిందో తెలియదు ఈసీఎన్ టీఆర్సీ ట్వంటీలో వ్యాలెట్లో ఉండే ఆ ఈసీఎన్స్ని వాళ్ళు ఫస్ట్ వన్ మంత్ ముందు ఎప్పుడైతే హ్యాక్ అయిందో ఎప్పుడైతే టీఆర్సీ ట్వంటీని మీన్స్ ట్రోన్ ట్రోలింక్ స్టాప్ చేశారో అప్పుడు చెప్పడం ఏమి అంటే మేము ఒక కమిటీ పెట్టేసి దీన్ని స్క్రూటినైజ్ చేస్తాము వితిన్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లేకుంటే వన్ మంత్లో క్లియర్ చేస్తామని చెప్పినారు కానీ ఈరోజు మీటింగ్లో అతను చెప్పడం ఏమి అంటే ఇంకా వాళ్ళు ఒక కమిటీ అనేది ఒక ఏజెన్సీని అనేది రిక్రూట్ చేస్తారంట రిక్రూటింగ్ అన్నాడు అంటే ఇంకా చేస్తున్నారంట వాళ్ళు అంటే వాళ్ళ కమిటీని ఎప్పుడు ఏజెన్సీని ఎప్పుడు రిక్రూట్ చేయాలి ఏజెన్సీని రిక్రూట్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి ఎప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలి జెన్యూన్ అని చెప్పేసి ఇవన్నీ చూసుకుంటే కన్నా ప్రతి ఒక్కటి మనకి ఇది అయితే ఇప్పట్లో వచ్చే ఛాన్సెస్ అయితే లేవని నేను అనుకుంటున్నానండి అంటే ఎవరైతే ఈసీ అండ్ టీఆర్సీ ట్వంటీ వ్యాలెట్లో ఒక్కొక్కరికి ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ త్రీ థౌజండ్ థౌజండ్ అలా ఉండిపోయాయి కదా అవి ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ అండి సో కాబట్టి దాని మీద హోప్స్ అనేటివి కొన్ని రోజులు డిలే చేసుకోండి అంటే దీనివల్ల నాకు పైసలు వస్తాయని ఒక హోప్ ఉంటుంది చూడు వాటిని సైడ్ పెట్టుకోండి అది అయితే నేను చెప్పగలను అది చాలా డిసప్పాయింటెడ్ అండి అండ్ మూడోది వచ్చేసి మీకు ఒక ఈ వారంలో అంటే ఈ వారంలో రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక జూమ్ మీటింగ్ పెట్టేసి ఈ విత్డ్రాల్స్ వ్యాలెట్ని మనకి ఇస్తారు కదండి ఆప్షను దాన్ని మా మెటామాస్క్లోకి ఎలా పంపించుకోవాలి మెటామాస్క్ నుంచి బిథమ్కి ఎలా పంపించుకోవాలి ఎలా ట్రేడింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళు డెమో ఇస్తారంట మీ రెండు రోజుల తర్వాత అంటే మూడు రోజులు అంటే ఫ్రైడే ఫ్రైడే ఇస్తారంట దాని తర్వాత మనము ఫర్దర్గా చేసుకోవచ్చు అంట అండి అంటే ఇండైరెక్ట్గా చెప్పడం ఏమి అంటే ఇప్పుడు ఈ అప్ టు ఫ్రైడే వరకు మీకు విత్డ్రాల్స్ అయితే లేవు అని చెప్పేసి ఇండైరెక్ట్గా తను చెప్పేశారు ఓకేనా సో ఫ్రైడే తర్వాత నుంచే మీకు విత్డ్రాల్స్ అనేటివి ఉంటాయి అది కూడా ఏంది డెమో అయిపోయిన తర్వాత డెమో అయిపోయిన తర్వాత ఉంటాయి ఇంకా దాని తర్వాత మనకు అనవసరం అవసరం లేనటువంటి కానీ మీకు తెలుసుకోవాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాను మన న్యూ డిఏపి అంటే కంపెనీ వాళ్ళు కొత్తగా డిఏపిపిపిని డెవలప్ చేస్తున్నారని చెప్పారు కదా అది ఇంకా టెస్టింగ్ స్టేజ్లో ఉందంట అండి టెస్టింగ్ స్టేజ్లో అంటే ఆ న్యూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే మొత్తం మీకు చేతుల్లోకి మన చేతుల్లోకి వచ్చేసి మనం ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఇంకా ఆరు నుంచి ఏడు వారాలు పడుతుంది అంట అండి అంతవరకు మీరు టెంపుల్ వ్యాలెట్ కానీ తర్వాత మెటామాస్క్ వ్యాలెట్ కానీ యూజ్ చేయమని చెప్పారు సో కాబట్టి ఇది చాలా డిసప్పాయింటెడ్ న్యూస్ ఇది అయితే సో కాబట్టి అందరూ మెటామాస్క్ని ఇన్స్టాల్ చేసుకోండి టెంపుల్ వ్యాలెట్ని కూడా చేసుకోండి టెంపుల్ వ్యాలెట్ తర్వాత యూజ్ అవుతుంది మెటామాస్క్ అనేది ఇప్పుడు రై అట్ ప్రెజెంట్ అంటే బిలాక్స్ అనేది ఇంకా పది నుంచి పదహైదు రోజులు పడుతుంది అంటా అండి సో వాళ్ళు మళ్ళీ రెజ్యూమ్ చేయడానికి ఇంకా మిగతాది మెటామా మెసా మెటామాస్క్ వాలెట్ అనేది ఇంకా స్టార్ట్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఇంకా దాని తర్వాత న్యూ డెవలప్మెంట్స్ అంటే అక్టోబర్ ట్వెల్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు దుబాయ్లో కొన్ని కాన్ఫరెన్స్లు జరుగుతాయంట అండి ఆ కాన్ఫరెన్స్లలో ఈ మన ఈసియన్ గురించి ఈసియన్ టు ద మూన్ గురించి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇంకా ఎక్కడికో తీసుకుపోతారంట అది ఎట్లా తీసుకుపోతారని చూద్దాం ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాక్టివేషన్స్ అంట న్యూ యాక్టివేషన్స్ ఇప్పట్లో ఉండవని చెప్పేసి అన్నారండి న్యూ యాక్టివేషన్స్ ఇప్పట్లో ఉండవని చెప్పేశారు సో కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమైనది ఏమి అంటే కన్నా ఈ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎవరైతే రిసీవ్ అయిందో వాళ్ళకి ఇక నాకు తెలిసినంత వరకు డ్రాల్స్ ఇప్పట్లో ఉండకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ ఉన్నాయో లేదో మనకు తెలియదు కానీ అందుకోసమే అండి వీళ్ళకి అట్లీస్ట్ వీళ్ళకినా వన్ ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ వచ్చిన వాళ్ళకి ఏవో డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకుంటుండ్రి వాళ్ళు ఎక్కడికో కొంచెం ఎక్కువ హై లెవెల్లో రీచ్ అయిపోతుండ్రీ కానీ వాళ్ళని స్టాప్ చేసుకున్నారు కానీ మనకి మెయిన్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఏం చెప్పనా అండి ఒకటి మన జాబు ఒకటి ఒకటి మన జాబు రెండోది మనం సైడ్గా ఏదైనా బిజినెస్ చేస్తుంటే అది ఇవేనండి పర్మనెంట్ మనకైతే తగిన ఇవన్నీ కూడా జస్ట్ ఎవరైతే ఎవరైతే ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి దిగి ఉంటారో ఎవరైతే ప్రాఫిట్స్ పొందింటారో వాళ్ళకి గెయిన్ అయిపోయి ఉంటారో వాళ్ళు కానీ ఎవరైతే మధ్యలో నుంచి లాస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి అంత ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి మీరు అయితే మీ జాబ్స్ కానీ మీ సైడ్ ఇన్కమ్స్ కానీ ఏవైతే చేస్తున్నారో కష్టపడి వచ్చిన డబ్బులే డబ్బులు అండి వాటితోనే ఎంజాయ్ చేసుకుంటా పోదామండి సో ఇవి ఇంకా దాని తర్వాత వచ్చేసి కంపెనీ లైఫ్ లాంగ్ ఉంటుంది తర్వాత సెకండ్ వచ్చేసి నేను జూమ్ మీటింగ్ అనేది మ్యాక్సిమం ట్రై చేస్తాను వీక్లీ రావడానికి లేదంటే టూ వీక్స్ ఒకసారి రావడానికి ట్రై చేస్తానని చెప్పేసి అంటున్నారు మీకు ఏమన్నా అనౌన్స్మెంట్ కావాలంటే కన్నా మీన్స్ మీకు కంపెనీ యొక్క ఏదైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి అంటే కాన్ ఏదది మీకు ప్రెస్ రిలీజ్ కానీ లేకుంటే అనౌన్స్మెంట్స్ కానీ ఆ విధంగా మనకి రీచ్ అవుతాయంట సో ఇవే అండి టోటల్గా డిస్కస్ చేసుకునేది సో ఇది మీకు తెలుసు ఐ థింక్ మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో సో అందుకోసమే అండి ఓకే బాయ్